డల్లాస్ లో మహాత్మా గాంధీ విగ్రహం ఉండడం భారతీయులందరికీ గర్వకారణమని టీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన డల్లాస్ లో పర్యటించారు. ఇర్వింగ్ లో ఉన్న గాంధీ విగ్రహాన్ని పొన్నాల సందర్శించి మహాత్మునికి నివాళులు అర్పించారు. తెలుగు వారైన డాక్టర్ ప్రసాద్ తోటకూర గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు పొన్నాల. డ్యాలస్ నగరంలో దాదాపు 18 ఎకరాలు సువిశాలమైనటువంటి ఈ విస్తీర్ణం అయినటువంటి ఈ ప్రాంతంలో చక్కని నీటి ప్రవాహం పక్కనే సుందర ఉద్యానవనంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాని చాలామంది దాతలు ప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఇది ఈరోజు అమెరికా దేశంలోనే అతిపెద్ద గాంధీ మెమోరియల్గా ప్రసిద్ధి చెందడం, అనేక మంది ప్రముఖులు వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి మన జాతిపితకు నివాళులర్పించేంటి ఒక అవకాశం. అంతేకాకుండా ఇది అమెరికాలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా వచ్చి అత్యధిక సంఖ్యలో వచ్చి సందర్శిస్తున్నటువంటిది. దీనికి సహాయ సహకారం అందించినటువంటి అనేక మంది దాతలకు, ముఖ్యంగా ఈ అరవింగ్ పట్టణ మేయర్కు, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జాతిపిత మహాత్మాగాంధీ గారి విగ్రహాన్ని ఇర్వింగ్ పట్టణంలో మరి మహాత్మాగాంధీ మెమోరియల్ సంస్థ తరఫున ఇక్కడ ప్రతిష్ఠించడం ఒక దేశ కీర్తి పతాకాన్ని ప్రవాస భారతీయులకు, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చరిత్ర గుర్తు చేసే విధంగా చేయడం ఒక మంచి కార్యక్రమంగా భావించడమే కాదు, వారిని అభినందిస్తా ఉన్నా. తోటకూర ప్రసాద్ గారు ఈ మెమోరియల్ దానికి అధ్యక్షులుగా ఉండడం, అందులో తెలుగువాడిగా ఈ కార్యక్రమాన్ని ఈ దేశం లోపల మొట్టమొదటిసారిగా చేయడం మరింత అభినందనీయం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.